హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అమ్మకు భోనం అందరికీ శుభం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆషాఢ మాసం ప్రత్యేకతల గురించి, ఆషాఢ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పూండ్ల కల్పవల్లి గారు. మరి అమ్మగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చెప్పమ్మ తల్లి. అమ్మ, మనం ఆషాఢ మాసం వచ్చిందంటే భాగ్యనగరంతో పాటు తెలంగాణ ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అసలు జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా మాకు? మొట్టమొదటిగా ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు చెప్పుకుందాం మనం మన ప్రేక్షకులందరికీ. అంటే ఏంటమ్మా ఇదైనా విశేషమైన పండగ రోజులా అనే ఆశ్చర్యం నీకు కలగచ్చు, ప్రేక్షకులకు కూడా కలగచ్చు. కానీ అన్ని మాసాల్లో కూడా విశేషమైన మాసము మన ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసము ఒక ఋతువులో ఒక కాలం అయిపోయి ఇంకో కాలానికి స్వాగతం పలికేటువంటిది. మనకి చక్కగా ఆరు ఋతువులు ఉన్నాయి. ఈ ఆరు ఋతువులు వసంత ఋతువు అయిపోయి గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు ఎండ్ వర్ష ఋతువుకి ఆహ్వానం పలికేటువంటి సమయంలో మనకి వచ్చేది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం రావడం అనేది జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢం అంటే నాలుగవ మాసం ఇది. ఈ నాలుగవ మాసం ఎట్లా అంటే మనకి రెండు ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి. ఉత్తరాయణము ఎప్పుడు వస్తుంది అంటే మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఎప్పటిదాకా అంటే కర్కాటక సంక్రమణం వరకు అని అర్థం. ఈ కర్కాటక సంక్రమణం ఎప్పుడు వస్తుంది అంటే ఆషాఢ మాసంలో వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు మనము విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో మానవాళికి పనికొచ్చేటువంటి శుభకార్యాలంతా ప్రపంచమంతా జరుపుకుంటారు. అంటే విశేషంగా జరుపుకుంటాం. అంటే మరి దక్షిణాయనంలో జరపమా అంటే దక్షిణాయనకి ఒక విశేషత ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో అక్కడ పెళ్ళిళ్ళు పేరంటాలు చేస్తారు తప్ప మొత్తం చేసేదంతా పెళ్ళిళ్ళు పేరంటాలు ఉపనయనాలు గృహప్రవేశ గృహారంభాలు అన్నీ చేసేది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేస్తున్నామంటే ఆషాఢం దాకానే చేస్తాం. మరి ఆషాఢ మాసంలో చేస్తామా అంటే ఆషాఢంలో చేయం, జ్యేష్ఠ మాసం వరకు చేసి ఆషాఢంలో ఒక విశేషమైనటువంటి పూజలను చేస్తాం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారంగా అయనం చేంజ్ అయ్యేది అంటే అయన మార్పు ఇక్కడే కనిపిస్తుంది. సూర్యుడు టిల్ట్ అనమాట, ఇట్లా టిల్ట్ అవుతాడు. ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఎండలన్నీ ఇంకా తగ్గుముఖం పడతాయి. ఆ సూర్యరశ్మి భూమికి నేరుగా పడకుండా కొంచెం ఇట్లా వంకరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. విష్ణుమూర్తి చక్కగా శయనాగారు చక్కగా పడుకుని ఉంటారు, ఆయన శయనిస్తారు. అందుకే ఇప్పుడు వచ్చే ఏకాదశిని మనం శయన ఏకాదశి అని కూడా అంటాం. అంటే దాని అర్థం ఏంటి, మనము ఆధ్యాత్మికతని ఖగోళ శాస్త్రంలో జరిగే మార్పులతోటి అనుసంధానించుకుంటాం. అందువల్ల ఏంటి అని అంటే వాతావరణం అంతా ఎలా ఉంటుంది అని అంటే ఎండ తగ్గి వానాకాలం వస్తూ ఉంటుంది కాబట్టి ఆషాఢస్య ప్రథమ దివసే అన్నారు ఆయన కాళిదాసు. అంటే మనకి ఇంకా వానలు పడతాయి అని అర్థం. అంటే వాన చుక్క భూమి మీద పడింది అనగానే మొక్కలు మొలుస్తాయి అని. అంటే వానాకాలం వస్తుంది అంటే ఇప్పటిదాకా ఎండలతోటి మనిషి ఎంత చికాకు చికాకుగా ఉండి ఆరోగ్యం అంతా వేడి వేడిగా ఉండి ఒక్కసారి వాన పడుతుంది, ఒక తొలకరి జల్లుతోటి ఆనందపడేటువంటి సూచన ఈ జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహాల యొక్క గమనాన్ని మొత్తం చక్కగా మనకి అన్నిటితోటి అనుసంధానించి చెప్పగలుగుతారు. దాన్నే మనం గోచారము అంటాం. ఇంత విశేషాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉంటాయి. ఇంకా చాలా విశేషాలు, అసలు ఆషాఢ మాసం అంటేనే మనకి బోలెడన్ని విశేషాలను కలిగి ఉన్న మాసం ఇది. దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఉత్తరాయణ కాలం అయిపోయి దక్షిణాయనంలోకి వచ్చేటువంటి ఆగమనం మనం ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాకాలం మొదలవుతుంది, పంటలు వ్యవసాయము మొదలవుతుంది. సో ఇలాంటి విశేషాలన్నీ కూడా మనకి ఆషాఢ మాసంలోనే కనపడతాయి. దీంతోపాటు ఇక పూజలు వ్రతాలు నోములు ఇక కాలం దక్షిణాయనానికి స్వాగతం పలికితే ఎలా ఉంటుందన్న విశేషాలన్నీ కూడా ఈ యొక్క మాసంలోనే మనకి వస్తాయి. అమ్మ, మరొకటి
ఈ ఆషాఢ మాసంలో అసలు శుభకార్యాలే చేయకూడదు అని అంటారు కదా, ఎందుకు? అసలు శుభకార్యాలే చేయనప్పుడు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకి ముఖ్యంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. డౌట్ వస్తూ ఉంటుంది అది. ముఖ్యంగా విశేషం విశేషం అనుకుంటూ శుభకార్యాలు లేవే అనుకుంటాం. అయితే శుభకార్యాలు చెయ్యాలంటే వాతావరణం ఎలా ఉండాలి అమ్మలు? చల్లగా, అంటే మనకి ప్రశాంతమైన వాతావరణంలో విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉంటే మీరు భూమి ఎట్లా తవ్వుతారు, ఇళ్ళు ఎట్లా కడతారు, గృహప్రవేశాలు ఎట్లా చేస్తారు, వివాహ ఉపనయనాలు ఎలా చేస్తారు, ఏ శుభకార్యమైనా చేస్తుంటే జోరు వాన పడుతూ ఉంటే మీరు ఎలా పెళ్లి చేయగలుగుతారు, ఎలా పేరెంటింగ్ చేయగలుగుతారు, ఎలా పండుగ చేయగలుగుతారు, అంటే ఏంటి వాతావరణమైనటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులన్నిటినీ కూడా మనకి అనుగుణంగా ఉండడానికి వేదశాస్త్రాలు ఆనాడే చెప్పారు. ఏమని, జ్యేష్ఠ మాసం వరకు మీరు పెళ్లిళ్ళు పేరెంటాలు చెయ్యండి, రా ఆషాఢ మాసంలో ప్రకృతి దేవతని ఆరాధన చేయండి, శ్రావణ మాసం నుంచి దేవతలందరినీ ఆరాధన చేసుకుంటూ అవసరమైతే శుభకార్యాలు చేద్దాము అని మనకి శాస్త్రాలు ఆనాడే చెప్పారు. అందువల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో వివాహాలు శుభకార్యాలు లాంటివి చెయ్యకుండా ప్రకృతిని ఆరాధన చేసేటువంటి సమయాన్ని మీరు తీసుకోండి. అంటే మీరు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షం పడ్డప్పుడు ఏం చేయాలి? మనది వ్యవసాయక దేశం, వ్యవసాయ దేశం అయినప్పుడు ఏం చేయాలి? మనము భూమి తవ్వడం, నాట్లు పెట్టడం, ఈ పనులలో మీరు బిజీగా ఉండాలి. దానికి కావలసిన పనులన్నీ చేసుకోవాలి. మీరు అదే శుభకార్యాలు నిన్న ఇన్నాళ్ళు చేసి ఈ రోజు కూడా చేసుకుంటూ పోతే ఇక మీరు మిగతా పనులన్నీ ఎప్పుడు చేస్తారు? కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో మీరు చేయవలసింది ఏమిటి అని అంటే తప్పనిసరిగా ప్రకృతిని ఆరాధన చేయండి. చక్కగా మీరు ఎట్లయితే నాట్లు అవి చేస్తారో శాకాంబరి మాతని పూజలు చేయండి, అలాగే ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చేయండి. ఇలా ఒక వరుసగా మీకు ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్నలో మనం ఒక్కొక్క జవాబు వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ యొక్క శుభకార్యాలు అనే మాట కాకుండా మన కోసం చేసుకునే శుభకార్యం అంటే అర్థం ఏంటి? పెళ్ళిళ్ళు పేరెంటాలు, ఇవి ఇప్పుడు ఉండవు, తర్వాత చేసుకోండి. ఈ ఒక్క నెల ఈ వేరే పనులకు మీరు అవకాశం ఇవ్వండి, ప్రకృతికి ఆరాధన చేయండి అని. మీరు ఇంకో ప్రశ్న కూడా ఇందులో సంధించారు నాకు. అమ్మ మీరు బోనాలు అంటున్నారు కదా, అసలు ఈ బోనాలు ఎందుకు, ఇవి ఇప్పుడే చెయ్యాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని. అయితే బోనము అంటే అర్థం ఏంటంటే భోజనానికి వికృతి బోనము, భోజనం అనేదాన్ని వికృతి. అయితే ఈ బోనం ఎవరు పెడతారు, ఎక్కడ పెడతారు, దీనికి ఏమిటి విశేషం అంటే ఎప్పుడంటే అప్పుడు పెట్టేది బోనం కాదు. ఈ బోనాన్ని ఎవరికి సమర్పణ చేస్తారంటే గ్రామ దేవతకి సమర్పణ చేస్తారు. మనకి ఆరాధన చేసుకునేదేమో దేవతలను ఆరాధన చేస్తాము, గ్రామ దేవతలకి జాతరలు చేస్తాం. అట్లా మీకు ప్రతి చోట ఉంటుంది ఈ గ్రామ దేవత జాతరలు. ఎందుకని చేస్తారు అంటే ఆ యొక్క గ్రామానికి ఆ యొక్క అధిదేవత ఆవిడ, గ్రామ దేవత ఆవిడికి చేసే జాతరలు వేరేగా ఉంటాయి. అయితే ఏం చేస్తారు, ప్రకృతికి అనుగుణంగా చేసేది. ఏమిటి ఆ ప్రకృతి అంటే వర్షాలు బాగా పడ్డాయి అంటే ఎప్పుడైతే ఎండాకాలం నుంచి వానాకాలం వస్తే భూమిలో మార్పులు అవి వస్తే వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మనకి అనేకమైనటువంటి రోగాలు రొప్పులు వస్తాయి, తర్వాత ఈగలవి ఎక్కువగా ఉంటాయి, సూక్ష్మక్రిములు విపరీతంగా ఉంటాయి. భూమి మీద చినుకు పడ్డది అనుకోండి, భూమిలో నుంచి అన్ని బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మానవాళికి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఈ గ్రామ దేవతలే మనకి రక్షణ కల్పిస్తారు. కారణం ఏంటంటే మన వాళ్ళు బోనం తీసుకెళ్ళడం అంటే అర్థం ఏంటంటే అన్నాన్ని బాగా శుభ్రంగా ఉడకపెట్టేసింది, భోజన బియ్యాన్ని ఉడకపెట్టి ఆ కుండలో పోసుకుని మళ్ళీ గిన్నెల్లో తీసుకెళ్ళకూడదమ్మా, కుండలోనే తీసుకెళ్ళాలి. ఆ కుండలో తీసుకెళ్ళిన తర్వాత దాని మీద బెల్లం కూడా వేయాలి. ఇవి తీసుకెళ్ళి వారు పోస్తాం. వారు పోయడం అంటే ఒక గుమ్మం ముందు ఇట్లా కుప్పలాగా పోయడమే. అంటే ఏమవుతుంది, మీరు కనుక అన్నం కింద పోసేశారంటే బెల్లంతో ఈగలన్నీ ఊళ్ళో ఉండే ఈగలన్నీ అక్కడికి వచ్చి వాళ్తాయి. మీకు ఇబ్బంది కలగకుండా ఆ అమ్మవారి దగ్గర మీరు పోసినట్టు చూడండి. అక్కడ కూడా రక్షించేది ఎవరు? మనల్ని అమ్మవారే, అమ్మవారే రక్షిస్తుంది. అంటే ఆ ప్రకృతి శక్తి మనకి ఈ రకంగా చేస్తుంది. అందుకని బోనాలు తీసుకొని వచ్చి మనం అక్కడ చక్కగా ఏం చేస్తామంటే హాయిగా వండిన అన్నాన్ని తీసుకొచ్చి అక్కడ పోసి దీపారాధన పెడతారు. అంటే
మళ్ళా ఈ యొక్క ఈగలు దోమలు సూక్ష్మ క్రిములు ఇవన్నీ పడి ఉన్నప్పుడు ఈ దీపం దగ్గర ఎందుకు పెడతారంటే కుక్కలు అవి వచ్చి అవన్నీ తినకూడదు అవన్నీ ఏం తినవు శుభ్రంగా తర్వాత తింటాయి ఈ ఈగలు అవన్నీ తినేసిన తర్వాత దాల్లో ఉండేటువంటి ఆ సూక్ష్మ క్రిములన్నీ పోయిన తర్వాత అవొచ్చి ముట్టుకుంటాయి దీపాలు ఉన్న చోటికి పాములు అవి రావు అందుకోసం అని చెప్పి మళ్ళీ అవి వస్తే మనకి ఇబ్బంది కాబట్టి దీపం తల మీద పెట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెడతారు ఇంత విశేషం ఉంటుంది ఆ ఒక బోనం తీసుకురావడానికి అప్పుడే ఈ పోతరాజులు రావడం పోతరాజులు ఎందుకు వస్తున్నారు మనం ఏమ ఇక్కడ వాడలో ఉన్నాము మాది కూడా ఒక వృత్తి మా కుల వృత్తిని మేము చూపిస్తాం మీకు మీరందరూ మేము దండోరా వేస్తున్నాం మీరందరూ రండి వచ్చి మేము పచ్చికుండ తీసుకొని పచ్చికుండ అంటే తెలుసుగా తల్లి నీకు అప్పటికప్పుడు తయారు చేసిన కుండ కుండని ఏం చేస్తాం మనం కుండ కాలుస్తారు అవును కాల్చకుండా ఉండే పచ్చికుండ తీసుకొస్తారు ఆ పచ్చికుండ మీద వాళ్ళు నిలబడే అక్కడ ఆ టైం కి ఏం జరుగుతుంది భవిష్యత్తు చెప్పడానికి వాళ్ళు రెడీ అవుతారు అంటే ఇవన్నీ కూడా ఆ ఆ దేశాని ఆచారం ఆ కులం ఆచారం ఆ మతం ఆచారం ఆ ప్రాంతీయ ఆచారాలతోటి ఇలాంటివన్నీ చేయడం మొదలు పెడతారు అంటే దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఆ చుట్టుపక్కల ఏ ఇప్పుడు చూడండి బోనం అంటే ఒకే గుడి దగ్గర చేయరమ్మా ఎవరి దగ్గర ఏ వాడ దగ్గర ఆ వాడ దగ్గరే చేస్తారు అంటే ఏ వీధిలో ఏ గుడి ఉంటుందో అమ్మవారి గుడి పెట్టుకుంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని మనం పూజ చేసుకుంటాం చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తారు అంటే అమ్మ మమ్మల్ని చల్లగా కాపాడు పంటలు పొలాలు అన్ని చక్కగా అయ్యేటట్టు చూడు బిడ్డ పాపల్ని ఎటువంటి అనారోగ్యాలు కాకుండా చూడు అని ఎవరికి వాళ్ళ మామూలప్పుడు ఎలా అయితే మన అమ్మవారిని తలుచుకుంటామో అక్కడ వాళ్ళు సమర్పణ చేసి తలుచుకుంటారు అది ఎవరైనా చేయొచ్చు ఎవరికి వీలుగా ఉంటే ఎవరు మొక్కుకుంటారు అమ్మ మేము మీకు బోనం సమర్పిస్తాము అని ఇప్పుడు మనకి చేత కాదనుకోండి ఎత్తుకొని పోవలేరు పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారాలు ఇవి తల్లి ఎందుకంటే వాళ్ళందరూ పంటలు పండించే ఆసాములు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఇళ్లలో ఉండే రైతులు రైతులు వాళ్ళ పిల్లలు భార్య పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్లి బోనం సమర్పించేవాళ్ళు అంటే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈ పద్ధతి అనుసరిస్తే అబ్బా మా యజమాని నాకే చెప్పారు నేను చక్కగా తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఏమవుతుంది సామాజికంగా అందరూ కలిసిమెలిసి ఉండగలుగుతారు మన దగ్గర ఉండేటువంటి ఏ పద్ధతికైనా సామాజికంగా వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు కలబోసి ఉంటాయి అమ్మలు దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్ని పనులు చేయడానికి అందరూ ఇష్టపడతారు ఇప్పుడు చూడండి బోనాలంటే మీలాంటి వయసు పిల్లలు కూడా చక్కగా తీసుకెళ్తారు అమ్మ మేము బోనం ఎత్తుతాం మేము కూడా తీసుకెళ్తాం అంటే బోనం ఎత్తడం అంటే ఆ ఇంట్లో ఉండే పిల్లలకి అన్నారు ఆట్లమ్మలు అంటారు కదా తల్లి మిజిల్స్ వస్తాయి కదా అలాంటివన్నీ అంటే వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో మార్పు వస్తుంది అందుకని వేపాకును తీసుకెళ్లి మామూలు ఆకు పెట్టారు అంటే వేపాకు అంటే ఏంటి యాంటీ బ్యాక్టీరియా ఒక చోట అక్కడంతా మీకు బ్యాక్టీరియా ఏదైనా ఉన్నది సూక్ష్మక్రిములు ఉన్నాయి అంటే ఈ యొక్క వేపాకు మిమ్మల్ని ఇబ్బంది లేకుండా చూడగలుగుతుంది ఇంతటి విశేషం అంతా దేనిలో ఉంది ఒక బోనంలోనే ఉంది మన ఊళ్ళో ఇట్లా చేస్తాం కొన్ని చోట్ల గంగమ్మ జాతర అని చేస్తారు ఇంకా కొన్ని చోట్లకి వెళ్తేనేమో వేరే ఇంకో అమ్మవారిని జాతరగా చేసుకుంటారు ప్రతి చోట్ల జాతర చేస్తే వాళ్ళ వాళ్ళ విధానాలను అనుసరించి చేస్తారు కాబట్టి అమ్మవారి దగ్గర వారు పోయడం బోనం సమర్పించడం అనేది ఒక వైజ్ఞానికంగా కూడా ఒక విశేషమైనది కాబట్టి మన తెలంగాణలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మనం వీటిని అమ్మ మరి ఈ ఆషాఢ మాసంలో ఏ ఏ నోములు వ్రతాలు చేసుకుంటే మంచిది ఆషాఢ మాసంలో చక్కగా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేస్తాం విష్ణుమూర్తిని ఆరాధన చేయడానికి నోములు ఉన్నాయి అయితే ఈ నోములు ఏమిటి అని అంటే గోపద్మ నోము తర్వాత చిలుక ద్వాదశి నోము అంటారు అయితే ఎందుకని ఈ నోము ఇప్పుడే చేస్తాము అంటే ఈ నోము చేయడానికి 4 నెలల సమయం కావాలి అంటే 4 నెలలు ఏంటి చాతుర్మాస్య దీక్ష తీసుకోవడానికి ఉపయోగించేది ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఆ యొక్క ఏకాదశితోటి అయిపోతుంది అంటే ఇన్ని రోజులు కావాల్సి వచ్చేది ఈ నెలలు 4 నెలలు కంటిన్యూగా చెయ్యాలి అయితే ఏం చెయ్యాలి గోపద్మ నోము అంటే ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నోము ఈ విష్ణుమూర్తికి సంబంధించిన రోజు ఏం చేయాలంటే 33 పద్మాలు వేస్తారు తులసికోట దగ్గర తెల్లవారుజామున అంటే సూర్యోదయానికంటే ముందరే నిద్రలేచి స్నానాదుల కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత చక్కగా మనం 33
పద్మాలు వేసి 33 ఒత్తులు ఒక జ్యోతి వెలిగిస్తారు అలా ప్రతిరోజు ప్రతినిత్యం చేయాలి ఈ నాలుగు నెలలు చేయాలి ఇది గోపద్మ నోము 5 సంవత్సరాల నోముది దీనికి పెళ్ళి అవ్వంగానే మొదలెడతారు ఒకవేళ అప్పుడు కుదరకపోతే 3వ సంవత్సరం 5వ సంవత్సరం లేదు మా వయసు వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీని వల్ల ఏమిటి విశేషము అంటే మీకు ఆ నాలుగు నెలలు తెల్లవారుజామున కనుక నిద్ర లేచారు అంటే ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా సూర్యోదయానికంటే ముందర నిద్ర లేవడం మళ్ళీ మీరు ఏం చేయాలి ప్రతిరోజు 33 ఒత్తులు చేస్తున్నారు అంటే ఎప్పుడైనా పొరపాటుగా ఒక ఒత్తు వెలిగించకపోయినా ఇప్పుడు 33 ఒత్తులు కనుక ప్రతిరోజు చేసినట్టయితే మీ జీవిత కాలంలో పొరపాటు చేస్తే కూడా ఆ దోషం పోతుంది పద్మం ఎవరి కోసం అండి లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి కోసం ఒత్తి అమ్మవారి కోసం పద్మం చక్కగా దీనికి ఒక చిన్న కథ ఉంటుంది అంటే ఒక్క 2 నిమిషాలు చదువుకునే కథ మాత్రమే ఉంటుంది విష్ణుమూర్తికి సంబంధించిన కథ ఈ నాలుగు నెలలు చేసేది గోపద్మ నోము చిలుక ద్వాదశి నోము కూడా ఇలాగే చేసుకుంటారు ఆ యొక్క నెల రోజులు కార్తీక మాసం నెల రోజుల్లో 15 రోజులు చిలుక ద్వాదశి రోజు చేసుకుంటారు అంటే చిలుక ద్వాదశి దీన్ని కలిపి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఆ 15 రోజులే మరికొంతమంది ఉంటారు ఏదైనా ఆషాఢ మాసంలో ముఖ్యంగా చేసే నోము ఈ నోమే చేసుకుంటారు అందువల్ల ఏంటంటే ఆషాఢ మాసం విశేష ఆషాఢ మాసం ప్రారంభం కాగానే మనకి మొట్టమొదటిగా వచ్చేది పూరి జగన్నాథుడి రథయాత్ర అసలు ఈ మాసంలోనే స్వామివారికి రథయాత్ర ఎందుకు చేస్తారు ఈ రథయాత్ర గురించి కూడా వివరిస్తారా మాకు ఇప్పుడు ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ అసలు ఆషాఢ మాసంలో కొన్ని కొన్ని విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి మొట్టమొదటిగా దాని నుంచి ఒక రెండు మాటలు మనం మాట్లాడుకుందాం ఏమిటి అని అంటే మొట్టమొదటిగా ఆషాఢ శుద్ధ విదియ జగన్నాథ రథయాత్ర దాని తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి దాని తర్వాత పౌర్ణమి వ్యాస పౌర్ణమి అదే గురు పౌర్ణమి ఇది చాలా విశేషమైనటువంటి చిట్ట చివరిలో ఆ మనకు అమావాస్య వస్తుంది చుక్కల అమావాస్య అంటాం మనం దీన్ని చాలా విశేషమైనటువంటి అమావాస్య ఇలాగా ఈ ఆషాఢ మాసంలో ఎన్ని వస్తాయి ఈ పూజలన్నీ చేసుకుంటూ కూడా అయితే మన వీటిల్లో ఏం చేస్తాం ఏకాదశి ముఖ్యమైనటువంటిది ఏకాదశిని ఎందుకు ముఖ్యంగా తీసుకుంటాము అని అంటే ఈ ఏకాదశి మొదలుకొని వరుసగా వచ్చే ఏకాదశులన్నీ కూడా మనము చాతుర్మాస్య దీక్షలో వచ్చే ఏకాదశుల్ని చక్కగా పాటిస్తాము అంటే దానికి వచ్చే విధి విధానాలన్నీ పాటించాల్సి వస్తుంది ఇక ఏకాదశి రోజు పండగ రోజు అంటే ఇక్కడ నుంచి మనకి పండగలన్నీ మొదలవుతాయి చూడండి ఆషాఢ అవ్వంగానే మనకు వచ్చే మాసం ఏంటి శ్రావణ మాసం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాం భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు చేస్తాం తర్వాత ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు చేస్తాం కార్తీక మాసం రాగానే శివుడి యొక్క పూజలు హాయిగా చక్కగా నెల రోజులు చేసుకుంటాం కార్తీక మాసం మార్గశిర మాసం రాగానే మార్గళ్ళి చేస్తాం పుష్యమాసం రావడం ఆలస్యం ఈ యొక్క మార్గ మాసం నెల రోజులు చేయగానే మనకి సంక్రాంతి పండగ రానే వస్తుంది ఇంత చక్కగా మనము వరుసగా పండగల కోసం దక్షిణాయనం అంతా పండగల కోసం ఆరాటంగా ఉండే మొట్టమొదటి రోజు ఏమిటి అని అంటే ఏకాదశి వ్రతం అందువల్ల ఏకాదశి వ్రతం రోజు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో మూకుడు పెడతారు మూకుడు పెట్టడం అంటే తెలుసుగా తల్లి ఓ పూరియో ఓ బజ్జీయో ఏదో ఒకటి చేసి అమ్మ స్వామికి నైవేద్యం చేసి కేసరి నైవేద్యం చేస్తారు స్వీట్గా వాళ్ళు చేసే ఉపవాసానికి దాన్ని ఆరాధనగా చేసి తింటారన్నమాట అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే తప్పనిసరిగా జగన్నాథ రథచక్రాలు జగన్నాథ స్వామి అంటే ఎవరు అంటే కృష్ణ పరమాత్మ అన్ని చోట్ల మనము సీతారాములు అదే లక్ష్మీనారాయణులు ఇలాగ పూజ చేస్తాం ఇక్కడ ఎలా చేస్తామో తెలుసా అన్న తమ్ముడు చెల్లెలు వాళ్ళకి చేసేటువంటి విశేషమైనటువంటి పూజ అందువల్ల మీకు పూరి జగన్నాథుడితో పాటు సుభద్రాదేవి బలరాముడు ముగ్గురు ఉంటారు అయితే అక్కడ చెక్కతో తయారు చేస్తారు విగ్రహం ఆ విగ్రహాలు చేయడం కూడా వాళ్ళు దానికి ఒక విశేషమైనటువంటి పాత్రను అనుసరించి ఉంటారు ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కొమ్మలే తీసుకురావాలి ఆ చెట్టు తీసుకురావడానికి ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది అక్కడ తీసుకొని వచ్చి దానికి శుభ్రంగా దాని అమ్మవారిని అయ్యవారిని తయారు చేస్తారు సుభద్రాదేవిని తయారు చేస్తారు అన్నయ్య గారిని తయారు చేస్తారు కృష్ణ పరమాత్మని తయారు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ ఆరాధన అంతా కూడా చాలా ఆనందంగా రోజు కూడా
58-60 రకాల వంటలు చేసి నైవేద్యం పెడతారు స్వామికి. అంటే వాళ్ళ విశేషమైనటువంటి అర్చనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఆషాడు ఎవరికి ప్రతీతి, విష్ణు స్వరూపానికి ప్రతీతి, కాబట్టి ఈ రోజే ముఖ్యమైనటువంటిది. ఇప్పుడే మేము జగన్నాథుడి యొక్క రథ చక్రాలని రథంలో ఊరేగింపు చేస్తాము. ఆయనకి ఇన్ని రోజుల నుంచి మీరందరూ మానవాళి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకున్నారు కదా, ఇక ఇక్కడ నుంచి దేవతారాధనలు ముఖ్యం కాబట్టి మొట్టమొదటిగా ఆ పరమాత్మని, ఆ జగన్నాథుడిని, జగన్నాథుడు అంటే ఏంటి, ప్రపంచానికి విశ్వానికే నాథుడు ఆ పరమాత్మ, కృష్ణ పరమాత్మ, ఆయన ఒక్కడే జగద్గురువు మనకి. ఆ జగద్గురువుని ఆ రోజు నుంచి ఆరాధన చేయడానికి వీలైనటువంటి సమయం ఎప్పుడున్నది అంటే ఆషాఢ శుద్ధ విధియ. ఆ రోజు చాలా విశేషంగా ఉంటుందండి. అక్కడ ఇసకేస్తే కూడా రాలదు, అసలు కింద పడదేమో అనిపిస్తుంది, అలా ఉంటుంది అక్కడ. పక్కనేమో సముద్రం, అదొక పెద్ద హోరైన సముద్రం ఉంటే ఇక్కడ జన సముద్రం ఉంటుంది. అసలు పూరీ జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఎందుకంటే మనకు దొరకదు ఆ దర్శనం, ఆ జనంతో దర్శనమే దొరకదు. అసలు దానిలో విశేషమైనటువంటిది ఇంకా ఒక చక్కటి అక్కడ ఒక ఏమంటారు జెండా ఉంటుంది. ఆ జెండాని కూడా ఎంత ఆరాధనగా చేస్తారంటే వాళ్ళ జెండా ఎక్కించడం కూడా చాలా కష్టం. ఇంకోటి మీరు ఎక్కడి నుంచి చూసినా జెండా మీ వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అసలు ఆ అక్కడ ఉండేటువంటి సముద్ర హోర్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఉంటుంది, అంత ఎత్తులో ఉంటుంది. అక్కడ చిన్న లైట్ ఉంటుంది అంటే మన లైట్స్ హౌస్ లాగా, అసలు దాన్ని చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ ఇట్లా ఉన్నది అనే విశేషం. అసలు ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అసలు ఒకసారి పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్తే అసలు మనం ఏమిటి, మన విశేషం ఏమిటి, మన మానవాళి మనం ఎందుకు ఇట్లా ప్రతిదానికి చిన్నదానికి కూడా బాధపడుతూ ఉంటాము అనేసి. ప్రతి 12 సంవత్సరాలకనండి ఆ యొక్క విగ్రహాలని తీసుకెళ్లి భూమిలో పాతేసిస్తారు. అసలు అది అక్కడ చూడాలి, అసలు చేయాల్సింది, దానికి ఒక పెద్ద విశేషమైన కథ ఉన్నది, ఆ ప్రాచుర్యంలో ఉన్నటువంటి విశేషాలు ఇవన్నీ. మళ్ళా 13 ఏళ్ల తర్వాత మళ్ళా వేరే కొత్త అట్లా చేస్తారు అక్కడ ప్రతిదానికి కూడా. అన్నిటికీ వాళ్ళకు ఒక విధానంతో జరుగుతుంది. అంటే అక్కడ ఆది శంకరాచార్యుల వారు చేసిన గోవర్ధన పర్వతం యొక్క విశేషంతో అక్కడ ఒక పీఠం కూడా పెట్టి ఉన్నారు, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కాబట్టి ఆనాటి నుంచి జగన్నాథ రథ చక్రాలు అని చెప్పి ఆ రోజు రథము ఊరేగింపు అనేది జరుగుతుంది. అమ్మ, ప్రత్యేకంగా ఈ మాసంలో అత్త కోడలు ఇద్దరు ఒకే గడప దాటకూడదు అని అంటారు కదా, ఎందుచేత? ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంటే జ్యేష్ఠమాసం ఈ మొదట ఈ దీనికంటే ముందర వచ్చేవాళ్ళు సంవత్సరం, ఆ కొత్తగా పెళ్ళైన సంవత్సరం అంటే సంవత్సరం దాటని వాళ్ళకి కోడళ్ళని తల్లిగారింటికి పంపుతారు. కారణాలు ఏమిటి అంటే మన దీన్ని ఒక పద్ధతిగా ఒక శాస్త్ర విశేషంగా కాకుండా మామూలుగా సామాజిక వ్యవహారంగా తీసుకున్నట్టయితే కోడలు అత్త కొన్ని రోజులు కనుక వేరే వేరేగా ఉన్నారంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మొట్టమొదటిగా. రెండవది ఏంటంటే పూర్వకాలంలో అత్తగారింటికి పంపుతున్నాం అమ్మాయిని అనేవాళ్ళు, మీ భర్త దగ్గరికి పంపుతున్నాం అనేవాళ్ళు కాదు. అసలు పెళ్ళయింది అమ్మాయికి అనగానే అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది అంటాం. అంటే అర్థం ఏంటి, మామగారింటికి వెళ్ళదనా లేకపోతే భర్త దగ్గరికి వెళ్ళదనా, అలా కాదు, అదొక విశేషమైనటువంటి ప్రాస అత్తగారింటికి వెళ్తుంది అని. అంటే అత్తగారింట్లో ఇక్కడ మన పుట్టింట్లో ఎట్లా అయితే మనకు అమ్మ ముఖ్యమో అక్కడ అత్తగారింట్లో అత్తగారు ముఖ్యం. ఇక్కడ అమ్మ, ఆవిడ అక్కడ అమ్మ, ఎప్పుడు అమ్మ మనతోటే ఉంటుంది అని ఒక ప్రతీకగా అత్తగారిల్లు అని చెప్పారు. అయితే ఈ అత్తగారింట్లో చక్కగా అమ్మాయి వెళ్ళిన తర్వాత కొత్తల్లో ఎదురు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఏంటి పంపిస్తారు ఆ అమ్మాయి దగ్గరికి, అందువల్ల ఆ కోపం చికాకు ఉంటారని చెప్పి అంటారని వాళ్ళిద్దరి మధ్యలో పొరపచ్చాలనేవి రాకూడదు. అందుకోసం అని చెప్పి ఆ రోజుల్లో అత్తగారిల్లు అనే మాట ఉండేది. కాబట్టి ఇద్దరు ఒకే చోట ఒకే గడప ఎందుకు దాటుతారా అనే మాట వచ్చింది. కానీ తీసుకెళ్లి తల్లిగారింట్లో దించేవారు. తల్లిగారింట్లో దించిన తర్వాత ఒక నెల రోజులేక తీసుకొచ్చారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పెరుగుతుంది. అరే నా భార్య అక్కడుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తీసుకొచ్చుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాడు భర్త. అత్తగారు కూడా అయ్యో కోడలు వెళ్ళింది, తను వచ్చేసరికి అక్కడ అమ్మగారు చెప్తుంది నువ్వు అత్తగారింట్లో ఇలా ఉండాలి, వాళ్ళ ఇంట్లో పలానా వాళ్ళు ఉన్నారు పలానా వాళ్ళు ఉన్నారని చెప్తే వాళ్ళ ఇంటి విషయాలన్నీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు
ఈ అమ్మాయిని ఇంకా బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించగలుగుతారు. ఈ ఊహతోటి వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉండొద్దు అని అనేవాళ్ళు. ఇంకొక విశేషం కూడా ఏంటి అనేవాళ్ళంటే, పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు ఇద్దరూ కనుక ఆషాఢ మాసంలో సైంటిఫిక్ రీజన్స్లో కూడా ఏంటి అని అంటే, పెళ్ళవ్వగానే కొత్తగా కలిసేటువంటి భార్యాభర్తలు ఇమీడియట్గా కన్సీవ్ అవుతారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఆ యొక్క ఇనిబిషన్స్ ఏవి లేకుండా హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి అప్పుడు బాగుంటుంది అనేది అనుకునేవాళ్ళు. కానీ ఈ ఆషాఢ మాసం అనే మాట వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ వానాకాలం అనేది ప్రకృతి ఇచ్చా శృంగారానికి అంత విశేషమైనటువంటి సమయం కాదు. అంటే అనేకమైనటువంటి బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ వస్తాయి, తర్వాత జబ్బులు వస్తాయి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాతావరణం కూడా బాగుండదు, తినే ఆహారం కూడా అంత దీనిగా వినిపించదు. ఇలాంటివన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని కొంచెం దూరంగా పెడితే మనోభావనలు ఇద్దరివి దగ్గరయ్యి తర్వాత శ్రావణ మాసం అప్పుడు కనుక వాళ్ళు వచ్చిన తర్వాత కలిస్తే వాళ్ళకి చక్కగా కన్సీవ్ అవుతారు, బాగుంటుంది అని ఒక ఆలోచన. రెండవది ఏంటంటే, ఆషాఢంలో కన్సీవ్ అయితే నెక్స్ట్ డెలివరీ 9 నెలల తర్వాత ఎండాకాలం అవుతుంది. ఈ ఎండాకాలంలో డెలివరీ అయితే నవజాత శిశువుకి అంటే పుట్టిన పిల్లకి ఎండ దెబ్బలు అవి తగులుతాయి. పూర్వకాలంలో ఇన్ని ఏసీలు ఇంత గోలలు ఇవన్నీ లేవమ్మా, అప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు. కాబట్టి అదే పద్ధతులని ఇప్పుడు కూడా మీరు దాన్నే ప్రాక్టీస్ చేసుకోండి. చక్కగా మీ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆలోచన విధానాలు బాగుంటాయి, ఒకళ్ళకొకళ్ళకి అన్యోన్యత ఏర్పడుతుంది, అవగాహన వస్తుంది. రేపొద్దున మీకు కన్సీవ్ అయినా కూడా వచ్చే బిడ్డలు కూడా మంచి సమయంలో పుడతారు. ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినట్టయితే, ఇప్పుడు ఆ మాటనే తీసుకుంటున్నారు కానీ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఇదేది రూల్ కాదండి, ఇదేవి కంపల్సరీ మూఢాచారం కాదు. ఒక ఆలోచన విధానంతో బాగుంటుంది. కాబట్టి సైకాలజిస్టులు కూడా చెప్పేది ఏంటంటే, పెళ్ళవ్వగానే భార్యాభర్తలు ఇమీడియట్గా కలవలేరు, కలిసి ఉండలేరు. వాళ్ళకి కాస్త సమయం కావాలి. కాబట్టి మొట్టమొదట వాళ్ళిద్దరికీ అప్పుడు పరిచయం అయ్యేటట్టు కొంచెం సంతోషంగా మాట్లాడుకున్న తర్వాత కాస్త గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లో వీళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఆలోచన ఉండేది. కాబట్టి మనకి పూర్వాచారం నుంచి వచ్చింది అత్తాకోడళ్ళు గడప దాటకూడదని, ఆడపిల్లలు ఒక నెల రోజులు అక్కడుండి సంతోషంగా సంబరాలు చేసుకుంటారు తల్లిగారింట్లో అని ఒక విడుపు ఉంటుంది కదండి. స్కూల్కి సెలవులు ఇవ్వగానే మనం ఎంత ఆనందపడిపోతాం. వారం రోజులు స్కూల్కి వెళ్తే ఆదివారం వస్తేనే 10 గంటల వరకు నిద్రలేము. అటువంటిది పెళ్ళై ఇక్కడ ఉండి కొత్త ఇంటి నుంచి మళ్ళీ అమ్మ దగ్గరికి రాగానే ఆనందం ఉంటుంది. కాబట్టి మన ఆనందం ఎప్పుడు నిలబెట్టుకోవడం కోసం తల్లిగారింటికి వెళ్ళాలే, కానీ ఎప్పుడు తల్లిగారింట్లోనే ఉండాలని మాత్రం ఆడపిల్లలు అనుకోకూడదు. అమ్మా, కొన్ని ప్రాంతాలలో జగజ్జనని అయిన అమ్మవారు తమ ఇంటికి కూతురుగా వస్తుంది అని భావిస్తూ ఉంటారు, ఎలా, ఎందుచేత? ఇది చాలా విశేషమైనటువంటి మాట అమ్మా. ఎందుకంటే ఏ ఊరికి ఆ ఊరిని అనుసరించి ఆ ఊరి తల్లి మా ఇంటి ఆడపిల్ల అనుకుంటారు. దీనికి ఒక విశేషమైనటువంటి సూత్రం కూడా ఏంటంటే, మీకు భద్రాచలం అనుకోండి, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి అని ఎట్లయితే అనుకుంటామో మా ఇంటి అల్లుడు అని. అమ్మవారికి శ్రీరామనవమి వివాహం అయ్యేంత వరకు, రామ కళ్యాణం అయ్యేంత వరకు వాళ్ళిళ్లల్లో కళ్యాణాలు చెయ్యరు. ఫస్ట్ సీతామ్మకే కళ్యాణం అవ్వాలి, మా అల్లుడు రాముడు అంటారు. అందుకని ఆ రాముడు వాళ్ళ అల్లుడుగా వాళ్ళు భావించి కాళ్ళు కడగాలి. ఆ మా దేవ్ అంటే ఏంటంటే ఓన్ చేసుకోవడం. జగజ్జనని అయినటువంటి అమ్మవారిని ఈ యొక్క ఆషాఢ మాసంలో వాళ్ళ ఇంటి ఆడబడుచుని ఎందుకు అనుకుంటారంటే, ఈ నెలలో వారాహి నవరాత్రులు చేస్తారు. మనకి ప్రతి నెల ప్రతిసారి ఒక్కొక్క నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అప్పుడేమో మాఘమాసంలో రాజశ్యామల చేస్తాం, ఇప్పుడేమో మనం చక్కగా వారాహి నవరాత్రులు చేస్తాం. మళ్ళీ దేవీ పండగప్పుడు దేవీ నవరాత్రులు చేస్తాం, గణేష నవరాత్రులు చేస్తాం. అంటే అర్థమేంటి, ప్రతి చోట నవరాత్రులు చేయడం అంటే 9 సంపూర్ణ సంఖ్య. ఈ సంపూర్ణ సంఖ్య అప్పుడు కనుక మనం ఏ పనైనా చేసినట్టయితే చివరి రోజు మనకి ఫలితం దొరుకుతుంది. దానికి కారణం ఏంటంటే, తల్లి గర్భంలో పిండం కూడా అలాగే 9 నెలలు ఉండి బయటకు వస్తుంది.
అందుకే మధ్యలో వస్తే ప్రీమెచ్యూర్ బేబీ అంటాం రాకూడదు కదా కాబట్టి మనకి 9 నెలలు సంపూర్ణంగా ఉండి కనుక తల్లి ప్రసవించినట్టయితే ఆ బిడ్డ జీవితకాలం 100 ఏళ్ళు సర్వ హాయిగా ఉంటాడు అలాగా ఈ జగజ్జనిని మనం 9 రోజులు ఇక్కడ ఆవాహన చేసి వారాహి నవరాత్రులు చేస్తాం అంటే వారాహి అనే అమ్మవారు దేవి ఖడ్గమాల స్తోత్రంలో అమ్మవారు ఒక అవతారం వారాహి అంటే ఓం నమః త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచ దేవి అని మనం నవావరణ పూజ చేస్తాం ఈ నవావరణ పూజ ఏంటి అంటే ఆయుధాలు మనకి ఆయుధం ఇస్తుంది అమ్మ ఆయుధం అంటే అందరిని ఎల్లి పొడవండి అని అర్థమా కాదు ఎటువంటి ఆయుధం ఇస్తుంది అంటే జ్ఞానము అనే ఆయుధాన్ని ఇచ్చేటువంటి వారాహి తల్లి అంటే నువ్వు ఎప్పుడు కూడా జ్ఞానంతోటి ఉండండి అజ్ఞానం కొట్టుకోకుండా అజ్ఞానంలో మనం ఏమైపోతాం ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాం అటువంటి అజ్ఞానంలో కాకుండా జ్ఞానంలో మీరు ఉండి ఏదైనా విషయాన్ని తెలుసుకుంటూ మీరు ఏమైనా ఆనందపడాలన్నా సంతోషపడాలన్నా ఏదైనా మీకు కావాలి అని అనుకున్నప్పుడు చక్కగా మీరు చేయవలసింది ఏంటంటే వారాహి దేవతని మీరు పూజ చేయాలి ఎప్పుడైతే వారాహి దేవతని ఇప్పుడు ఆరాధన చేయండి 9 రోజులు మీరు జ్ఞాన సముపార్జన చేస్తారు అటువంటి ఖడ్గాన్ని అమ్మవారు మీకు ఇస్తుంది అందువల్ల ఆవిడ మా ఇంటి ఆడపిల్ల మా దేవత మా అమ్మాయే కదా మాకు ఇప్పుడు చూడండి పెళ్ళై అత్తగారింటికి పంపించిన ఆ అమ్మాయే వచ్చి గడప గడగాలిగా ఆ అమ్మాయే వచ్చే గృహప్రవేశం అయితే చక్కగా బిందె తీసుకురావాలిగా ఇంట్లో ఏదైనా విశేష కార్యక్రమం అయితే ఆ అమ్మాయే వచ్చి బొట్టు పెట్టాలిగా ఎలాగైతే మనం మన ఇంటి అమ్మాయినే మా ఆడపిల్ల మా ఆడపిల్ల అని మనం అనుకుంటామో అలాగే జగజ్జనని మా ఇంటి ఆడపిల్ల మాకు జ్ఞానదేవత మేము హాయిగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని కొల్చుకున్నాము అంటే శ్రావణ మాసానికి మేము సంసిద్ధులమవుతాము హాయిగా అప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేస్తాం మాకు చక్కగా నగలు ఆభరణాలు తెలివితేటలు సంపదలు అన్నీ ఇస్తుంది అమ్మ ఆ తర్వాత మేము హాయిగా గణేష్ వాళ్ళ కొడుకునే పూజ చేసుకుంటాము అలాంటి ఆలోచనలు ఇచ్చి స్టెప్ బై స్టెప్ మనల్ని హాయిగా ఉంచగలుగుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను చేసి ఆ అమ్మవారు జగజ్జనని మా ఇంటి ఇలవేల్పు మా ఇంటి దేవత మా ఇంటి ఆడబడుచని ప్రతి వాళ్ళు అనుకుంటారు అమ్మ మరి ఇంతకు ముందే చెప్పారు అసలు అమ్మవారికి బోనం అనేది ఎందుకు సమర్పిస్తారు అసలు అమ్మవారికి బోనం సమర్పించడం అనే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అమ్మవారికి బోనం సమర్పణ అనేది చాలా యుగాల నుంచే ఉన్నదమ్మా అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధానాలు చెప్పేవాళ్ళు అయితే ఆ విధానం చెప్పినప్పుడు ఏంటంటే మనం అమ్మవారికి నిత్యం కూడా బోనం పెడతాం అర్థం ఏంటి బోనం పెట్టడం అంటే నైవేద్యం సమర్పణ చేస్తాం అంటే మనం భోజనం చేయకుండా ఒక క్షణం ఉండగలుగుతామా ఒక రోజు ఉండాలంటేనే మన వల్ల కాదు ఏదో తప్పనిసరి అయితే మనం ఏదో బట్టుదలగా ఉండి దానికి సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయంగా ఇంకేదో ఆహారం తీసుకుంటాం అందువల్ల నిద్ర లేచిన తర్వాత భగవంతుని ఆరాధన చేసుకున్నాక అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం సమర్పణ చేస్తాం ఆ నైవేద్యం సమర్పణ చేసాడు మనం ఏ ఆహారం తీసుకుంటాం అదే పెడతాం అక్కడ చక్కగా అమ్మవారికి అన్నం వండిన తర్వాత వండిన గిన్నె వండినట్టే పెట్టవలెను చాలా మందికి తెలియక దాన్ని కంచాల్లో పెట్టి దాన్ని విస్తరాకుల్లో వేసి ఆవిడకి ఏదో ఇంత పెడతారు అలా పెట్టకూడదు ఎప్పుడైతే మీరు ఏ గిన్నెలో వండుకుంటారో ఆ గిన్నె గిన్నె తీసుకొచ్చి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి దాని మీద మీరు ఏం వేయాలి బెల్లం ముక్క వేసి అభికరించి అభికరించడం అంటే నెయ్యి వేయాలి వేసిన తర్వాత చక్కగా మనం దేవతలకి ఆరాధన చేసుకుంటాం అది కూడా ఒక రకమైనటువంటి బోనమే అలాంటి బోనాలని ఈ యొక్క శాస్త్రపరంగా అనాది కాలం నుంచి వస్తున్నటువంటిది గ్రామదేవతలకు చేయకుండా ఇక వేరే దేవతలకు చేయడానికి లేదు గ్రామదేవతలు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు దేవతలకి వాళ్ళ అక్క చెల్లెళ్ళమ్మ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు అలా వచ్చినటువంటి అమ్మవార్లు మన గ్రామదేవతలు ఈ గ్రామదేవతలకి చాలా విశేషమైన బలం ఉంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి మొక్కుతారో ఈ పని అవుతుంది కాబట్టి సంవత్సరంకి ఒకసారి మేము మీకు బోనం సమర్పణ చేసుకుంటాము అంట ఆ బోనం వల్ల మనకే ఉపయోగం ఆ అన్నం పోసినందువల్ల ఆ అన్నం చుట్టూతా వచ్చేటువంటి ఆ చెడు అంతా కూడా దాని నుంచి
ఆకర్షణ చేస్తుంది అమ్మవారు అలా మనకు ఉపయోగపడుతుంది అందువల్ల మనం చక్కగా బోనాలను తీసుకెళ్ళడం మళ్ళీ మన ఇంటి ఆడపిల్లలే తీసుకెళ్తారు ఆ బోనాన్ని కూడా ఎవరో బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళరు బోనంకి ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు గ్రామ దేవతలతో పాటు ఇంకా ఏ దేవీ దేవతల్ని పూజించడం మంచిది ఇక్కడ దేవీ దేవతలను ఎవరిని పూజ చేస్తావంటే తప్పనిసరిగా విష్ణు స్వరూపాన్ని పూజ చేస్తాం తులసి కోటను ఆరాధన చేస్తాం అంటే ప్రతిరోజు తులసి కోటకి పూజ చేయవలసిందే దాంతో పాటు శాకాంబరి ఉత్సవాలు చేస్తాం ఇది చాలా విశేషమైనటువంటిది ఎందువల్ల శాకాంబరి అంటే ఇందాక మనం ఏమనుకున్నాము ఇప్పుడే మనం నాటతాము పంటలు పొలాలు వస్తాయి మన ఆషాఢ మాసంలో వానలు పడతాయి ఇట్లాని చక్కగా ఇప్పుడు అమ్మవారికి ఏం చేస్తా గ్రామ దేవతలకి పూజలు చేసేటప్పుడు కూరగాయలు ఏవైతే మనకి పండుతాయో ఆ కూరగాయలన్నీ చక్కగా అలంకరణ చేస్తాం అంటే అమ్మవారికి అలంకరణ చేయడానికి చక్కగా మెడలో దండల్లాగా వేస్తాం చెవులకు పెడతాం ముక్కులకు పెడతాం ఏ ఆకారంలో ఉండేటువంటి కూరగాయని ఆ ఆకారంగా మనం ఉపయోగిస్తాం బెండకాయలు క్యారెట్లు అయితే ఎర్రగా కనబడతాయని వంకాయలు అయితే చక్కటి ఆ వంగపువ్వు రంగు కనిపిస్తాయని ఇలాగా అన్నీ వేసిన తర్వాత ఆకుకూరలు వేయడం ఇవన్నీ చేసి ఏం చేస్తాము అని అంటే మళ్ళీ అందరికీ పంచి పెడతాం మన కూరగాయల్ని మనం పండించుకుంటాము పండిన కూరగాయల్ని అమ్మవారికి సమర్పణ చేస్తాము అమ్మా నువ్వు చక్కగా అందంగా ఆనందంగా మాకు కనిపించినట్టయితే మా మనసు నిండుగా ఉంటుంది ఎప్పుడు మేమే వండుకు తింటూ ఉంటాం చక్కగా ఆషాఢ మాసంలో నువ్వు కళకళలాడుతూ అలా కనిపించావు అంటే మాకు ఆనందంగా ఉంటుందని ప్రతి అమ్మవారికి శాకాంబరి ఆదివారాలు చక్కగా శాకాంబరి ఉత్సవం చేస్తారు చేసిన తర్వాత బోనం పోస్తారు పోసిన తర్వాత ఈ వారాహి నవరాత్రులు చేస్తారు గోపద్మ నోములు చేసుకుంటారు ఇలాగా ఇన్ని విశేషమైనటువంటి పూజలు తర్వాత ఆనందంగా ఏకాదశి చేసుకోవడం పాండురంగ విఠల భజనలు తెల్లవార్లు జాగరణ చేసుకోవడం ఇవన్నీ చేయడం ఆషాఢ మాసంలోనే జరుగుతాయి కాబట్టి ఆషాఢంలో ఇంకొక ప్రత్యేకత ఉంది మీరు అడగలేదు నేను చెప్తా ఇప్పుడు ఆషాఢంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటాం మనం ఎందుకు ఆషాఢంలోనే గోరింటాకు పెట్టుకుంటాం అని అంటే కారణం ఏమిటి అంటే వానాకాలం రాగానే పూర్వకాలం పొలాలలో ఇళ్లల్లో పళ్ళు చేసుకుంటూ ఉంటే కొత్త నీరు వస్తుంది నదుల్లో నుంచి వచ్చే కొత్త నీరు అంతా వచ్చి దానివల్ల ఏమవుతుందంటే నానిపోతాయి గోడలన్నీ కాళ్ళు కూడా నానిపోతాయి అప్పుడు అనేకమైనటువంటి జలుబులు తర్వాత జబ్బులు రోగాలు ఆయాసాలు ఇలాంటివన్నీ వస్తాయి మనకి ఎక్కువ కూడా అనారోగ్యం వచ్చే కారణం ఎక్కడా తెలుసా అండి గోళ్ళ నుంచి వస్తుంది మనకి తర్వాత ఈ అరిచేతుల నుంచి వస్తాయి అందుగురించి అరిచేతులు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి అరిచేయి ఎంత ఆరోగ్యమో అంత అనారోగ్యాన్ని తొందరగా పట్టుకోగలుగుతుంది చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇక్కడ నరాలు నాడులు కండరాలు ఇవన్నీ కూడా ఈ నాడుల వల్ల మనం వీటిని ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి వానాకాలం వచ్చినప్పుడు మాత్రం ఆ యొక్క ఆషాఢ మాసంలో మనకి ఏమవుతుంది అని అంటే గోర్లన్నీ పాడైపోతూ ఉంటాయి ఈ యొక్క గోర్లు పాడైపోయినప్పుడు గోరింటాకు ఏం చేస్తుంది అని అంటే మొత్తం నెమ్మంతా పీల్చుకుంటుంది పీల్చుకొని ఏం చేస్తుందంటే గోర్లని సంరక్షిస్తుంది అలాగే కాళ్ళకు కూడా పారాణిలాగా పెట్టుకుంటాం అది మొత్తం కూడా పగుళ్ళన్నింటినీ లాగేస్తుంది అంటే అందానికి అందం ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చేదే గోరింటాకు అందువల్ల గోరింటాకు అండి కోన్స్ కాదు గోరింట ఆకు తీసుకొచ్చి చక్కగా రుబ్బి దాన్ని కనుక గోళ్ళకి అరిచేతుల్లో పెట్టుకున్నట్టయితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఆషాఢ మాసంలో అందుకే పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు అంటే ఆరోగ్యంగా ఉండడం కాదు అలా అని చెప్తే ఎవరికి అర్థం కాదు మీకు ఐశ్వర్యం ఉంటుంది మీ ముత్తైదుతనం కాపాడుకుంటారు అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఇవన్నీ సుమంగళి ద్రవ్యాల్లో ఒకటి అని చెప్పేవాళ్ళు పెద్దలు ఏం చెప్తే అది వినగలిగేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అదెందుకు ఇదెందుకు అని క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు అందువల్ల ఏంటంటే ప్రతి దానికి దానిలో ఉండేటువంటి వైజ్ఞానిక విధానం ఏమిటో చెప్పిన తర్వాత చెప్తే పిల్లలు అర్థం చేసుకుని చక్కగా పెట్టుకుంటున్నారు కోన్స్ పెట్టుకోకుండా రా ఎవరైనా సరే ఆకులు తెచ్చుకొని చక్కగా రుబ్బి అరచేతులకి పెట్టుకోండి పెట్టుకొని గోర్లకు గనక పెట్టుకొని కాళ్ళకు పెట్టుకున్నట్టయితే ఆషాఢ మాసంలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అమ్మ మేము ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరిస్తారు పూజిస్తారు అనేవి మనం వింటూనే ఉన్నాం అసలు శాకంబరి దేవి అమ్మవారు ఎవరు అసలు ఆ అమ్మవారి గురించి తెలియజేస్తారా
శాకాంబరి అమ్మవారు అంటే రాజరాజేశ్వరి దేవే లలితా స్వరూపిణే. ఆవిడేం సపరేట్గా ఎక్కడి నుంచో రాలా. శాకాంబరి శాకములు అంటే కూరగాయలు. ఆ కూరగాయలతోటి విశేషమైనటువంటి అలంకరణ చేస్తాం కాబట్టి ఆవిడ శాకాంబరి అయింది. అంతేగాని ఆవిడ ఒకటి అవతారం కాదు తల్లి, లలితా పరమేశ్వరి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సమర్జిత. ఆవిడ దేవకార్యాలు చేయడానికి ఉద్భవించినటువంటి బంగారు తల్లి మా తల్లి శ్రీమాత. ఆవిడ చక్కగా కూర్చుని ఉన్నప్పుడు ఆవిడకి అన్ని రకాల అలంకరణలు చేస్తాం. మనం ఎప్పుడైతే ఆశ్వీజ మాసంలో 9 రోజులు 9 రకాల అలంకరణలు చేస్తామో, ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఏ మాసంలో ఆ విశిష్టత. ఇప్పుడు మనం ఎలా తయారవుతాం, పెళ్ళికి ఒక రకంగా, సంగీతం అంటే ఒక రకంగా, మెహందీ అంటే ఒక రకంగా, మన ఇళ్లలోనే మనం అలా తయారవుతాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా తయారవుతాం. ఆ అమ్మవారికి ఈ కాలం వచ్చినప్పుడు విశేషమైనటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి వర్షాకాలంలో చక్కగా కూరగాయలు ఎలా ఉంటాయంటే ఫ్రెష్గా ఉంటాయి. ఆషాఢ మాసంలో కూరగాయలు చాలా బ్రహ్మాండంగా వస్తాయి. వానలు పడతాయి కదమ్మా, మీరు చెట్టుకి ఎన్ని నీళ్లు పోయండి ఏ ఉపయోగం ఉండదు. వాన పడ్డం ఆలస్యం, ఎంత బంగారంలాగా ఇలా చిగుళ్ళు వేసిస్తాయో, భలే ఆనందంగా ఉంటుంది. చూసావు అమ్మలు ఎప్పుడైనా భలే ఆనందంగా ఉంటుంది. మన ఇంట్లో కూడా వాన పడంగానే తులసి చెట్టు కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలా కూరగాయలు అన్నీ రాగానే బెండకాయలు భలే ఆనందంగా కనిపిస్తాయి ఆ చక్కటి గ్రీన్ కలర్లో. వాటిని అన్నింటినీ గుచ్చి వేయడం, ఇవన్నీ చేస్తాం. శాకాంబరి అమ్మవారికి లలితా అష్టోత్తరాలు చదువుతారు, లలితా సహస్రనామాలు చదువుతారు. ఆవిడకి అన్ని రకాల అమ్మవార్ల పూజల్ని చేసుకుంటారు. కొన్ని కొన్ని గుళ్ళల్లో 4 వారాలు చిన్న చిన్న దండలు వేసినా 1 వారం మాత్రం విశేషంగా వేస్తారు. ఇప్పుడు మన పెద్దమ్మ ఎల్లా పెద్దమ్మ గుడి ఉంది, ఎల్లమ్మ గుడి ఉంది, తర్వాత బల్కంపేట గుడి ఉంది, ఇట్లా గుళ్ళల్లో తప్పనిసరిగా చేస్తారు, చేయకుండా మాత్రం ఉండరు. అలా ఏంటంటే ఇళ్ల దగ్గర ఉండేటువంటి అమ్మవాళ్ళు వాళ్ళకి తోచినంతగా వాళ్ళు చేస్తారు. అంటే కొన్ని బస్తాల కూరగాయలు తీసుకొస్తారు, పండంగానే మంచి మంచి కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టి ఆ కూరగాయలు పారేయి రమ్మలు, మళ్ళీ అవన్నీ తీసుకుని అందరికి ఇస్తారు. అందరు శుభ్రంగా వాటిని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వాటిని వండుకుని వాళ్ళు హాయిగా అమ్మవారి ప్రసాదం అని, మాకు నివేదన చేసిన ప్రసాదం అని తింటారు. కాబట్టి అంత విశేషమైనటువంటిది అమ్మవారు. అమ్మ, ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ప్రతి ఇల్లాలు, ప్రతి స్త్రీమూర్తి కూడా సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం ఏం చేస్తే మంచిదంటారు? అమ్మవారు ప్రతి ఇంట ఎప్పుడు ఉండాలని కోరుకునేది ముఖ్యంగా ఆడవాళ్ళే. అసలు ఆడవాళ్ళకి ఆషాఢం వస్తోందంటేనే ఆనందపడిపోతారు. ఎందుకో తెలుసా, ఇక రాబోయే రోజులు పండగ రోజులు మాకు. ఈ ఆషాఢంలో కనుక మనం అన్ని విధాలుగా అమ్మవారిని కనుక మనం చక్కగా కోరుకుని పూజలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుస్తారు. ఫస్ట్ ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచడమే మొట్టమొదటిగా అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రథమ భాగం. దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు అంటే అమ్మవారిని ఏకాదశి వ్రతాలు చేస్తారు, గోపద్మం వ్రతాలు చేసుకుంటారు, తులసీమాతని ప్రతిరోజు పూజ చేసుకుంటారు. అంటే ఏంటి, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని విపరీతంగా ఆరాధన చేస్తారు స్త్రీమూర్తులందరూ. అంటే విష్ణు సహస్రనామాన్ని ఆషాఢ మాసంలో ప్రతి ఇంట వినిపించాలి. విష్ణు స్వరూపాన్ని ఎప్పుడైతే మీరు తలవడం మొదలెడతారో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను చదువుతారు. లక్ష్మీనారాయణ ఇద్దరిని కనుక పూజించడం ఈ ఆషాఢ మాసంలో మొదలు పెట్టారంటే ఈ 4 నెలలు బ్రహ్మాండంగా పూజలు చేస్తారు, అలవాటు పోకుండా చేసుకుంటారు. అంటే ఇంట్లో సౌభాగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, జ్ఞాన సముపార్జన ఉండాలి, పిల్లలకి చదువు బాగా రావాలి, ఇవన్నీ ఆలోచనలు ప్రతి స్త్రీమూర్తికి ఉంటాయి. కాబట్టి స్త్రీలకి ఆషాఢ మాసం రాగానే గోరింటాకులు పెట్టేసుకుని హాయిగా ఆనందంగా ఉండి కొత్త బట్టలు వేసుకుని కూరగాయలన్నీ కొనుక్కొచ్చేసుకుని అమ్మవారిని శాకాంబరిగా ప్రతి ఇంట్లో కూడా చేస్తారమ్మా. గ్రామదేవతలకు చేయడమే కాకుండా ప్రతి ఇళ్లల్లో కూడా అమ్మవారిని చిన్నగా శాకాంబరిలాగా తయారు చేసుకుంటారు. నా మీ ఇంట్లో ఉండే కూరగాయలతో తయారు, ఇప్పుడు ఎట్లయితే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసుకుంటారో అలాగ చేసుకుంటారు. అంటే ఆనందం, మన ఆనందం ఎక్కడ ఉంటుందో అంటే ఆ భగవంతుడి స్వరూపంలో ఉంటుంది. కాబట్టి అది పొందడానికి మనం ఇవన్నీ చేసుకుంటాం.
అలాగ స్త్రీలందరూ కూడా ఆషాఢ మాసం రాగానే ఆనందపడిపోతూ ఒక నియమ నిబంధనలతోటి నిబద్ధతగా ఉండేటువంటి సమయాన్ని వాళ్ళు ఏర్పర్చుకుని రాబోయే రోజుల్లో చేసేటువంటి పూజలకి వాళ్ళు సంసిద్ధులవుతారు. దానికి ఆరాధన అంతా ఇక్కడి నుంచే మొదలవుతుంది. వాళ్ళు అప్పటి నుంచే చక్కగా లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ పూజలు చేసుకోవడం, వారాహి అమ్మవార్లు ఖడ్గమాల చదువుకోవడం, ఇలాగ ప్రతి కాలంలో వచ్చేటువంటి అమ్మవారిని అందరినీ కూడా వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటారు. ఇంకా ఆషాఢ మాసంలో మనం ముఖ్యంగా చేయవలసింది ఒక పని ఉందమ్మలు. ఏమిటది అని అంటే భగవద్గీత ఆరాధన. ఏం చెయ్యాలి అందరూ అని అడిగావు కదా, భగవద్గీతని మనకి భగవద్గీతలో చక్కగా 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు ఉంటే ప్రతిరోజు చదవగలగదంటే కష్టం కదమ్మా అనొచ్చు. కానీ 18 అధ్యాయాల్లో మనకి 700 శ్లోకాలు కూడా ఉన్నాయి. పిల్లలకి నేర్పాలి అంటే ఎవరు నేర్చుకోవాలి? ముఖ్యంగా పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. తల్లిదండ్రుల్లో ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు ఇద్దరూ నేర్చుకుంటే ఇంకా మంచిది. లేని పక్షంలో ఎవరైనా ఒకళ్ళన్నా నేర్చుకుని పిల్లలకి నేర్పడం ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా వాళ్ళకి చెప్పాలి. అయితే భగవద్గీత కొంచెము సంస్కృత పదాలతో ఉంటుంది కాబట్టి కష్టపడతారు. అబ్బా మనం కష్టంగా ఉంటుంది, నేను నేర్చుకోలేనేమో అంటే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎట్లాగైతే వాళ్ళ యొక్క విధానంతో విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము, ఆ లక్ష్మీ అష్టకాలు చదవాలనే ఆలోచనతో ఉంటారో, అలాగా పిల్లలకు కూడా మనం ఏంటంటే ఒక విధానాన్ని నేర్పుతూ ఉండాలి చిన్నప్పటి నుంచి. అన్నీ ఒకే రోజు వచ్చేస్తాయా అంటే రావు. ఎందుకని, కష్టమైన పదాలన్నీ తొందర తొందరగా పలకమంటే పలకలేరు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటిగా భక్తి యోగం నేర్పాలి. అంటే భక్తి యోగంలో ఉండేటువంటి ఆ 20 శ్లోకాలని నెమ్మదిగా 4 రోజులు 5 రోజులు ఒకటే శ్లోకం చెప్దాం, తప్పేముంది. మొట్టమొదట మనం బాగా నేర్చుకుని, అంటే విష్ణు స్వరూపానికి ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి భగవద్గీత ఆరాధన చెయ్యాలి. చక్కగా మనం మార్గశిర మాసంలో గీతా జయంతి చేసుకుంటామే, ఆనాటికి మన పిల్లలకు వచ్చేయాలి అనే ఒక రూల్ పెట్టుకోవాలి మనం. అది ఈ ఆషాఢ మాసంలో మొదలు పెట్టాలి. మొదలు పెట్టినట్టయితే ఈ 700 శ్లోకాలు తప్పనిసరిగా పిల్లలకి నేర్పవచ్చు, సులభంగా నేర్చుకుంటారండి. మనం అనుకుంటాం పిల్లలకు కష్టమేమో, వాళ్ళు పలకలేలేమో అని. ఎందుకు లేదు, చక్కగా పలుకుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత్ సంజయ అని చక్కగా చెప్తారు వాళ్ళు. మొట్టమొదట మనకు కష్టం అనిపిస్తుంది, కానీ మనం కూర్చోపెట్టి విడగొట్టి 1-10 సార్లు చెప్తే విని నేర్చుకుంటారు పిల్లలు. ఆషాఢ మాసంలో గురువుల దగ్గర శిశరీకం చెయ్యమనే చెప్పారు ఆషాఢంలో. అందుకే మనకిప్పుడు ఈ 4 నెలలు కూడా చక్కగా చాతుర్మాస దీక్ష ఏంటి, గురువు ఉంటాడు అక్కడ 4 నెలలు ఒకే చోట ఉంటారు, గురువులు కదలరు. అటువంటి స్వాముల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. మనకిప్పుడు ఏ స్వామీజీని చూడండి, ఆషాఢం ఆయన చక్కగా ఒక చోటుకు వచ్చి ఉంటారు, నేను ఇట్లా చాతుర్మాస దీక్ష పలానా చోట చేస్తున్నానని ముందరే చెప్తారు మనకి. గురు దర్శనం చేసుకోవడమే కాకుండా వారు చెప్పే మంచి మాటలు మనం విని, మనం విన్న తర్వాత మనం మన పిల్లలకి చెప్పుకునే స్థాయికి రావడానికి ఆషాఢ మాసం పనికొస్తుంది. ఆషాఢ మాసం అంటే తమాషాగా పూర్వకాలంలాగా ఏదో ఆషాఢం వచ్చిందిలే పోయిందిలే కాదు, ఆషాఢంలో విశేషాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి రోజు ఉత్తరాషాఢ నక్షత్రంతో వచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి మాసం ఇది. సూర్యారాధనకి ఇంకా అత్యంత పవిత్రమైనటువంటిది. సూర్యారాధన చేస్తే ఇంక అసలు తిరుగులేదు మీకు. ఉత్తరాషాఢ నక్షత్రం అంటేనే అది, దానిలో పుట్టినటువంటి జన్మించిన వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. అలాంటి నక్షత్రం ఉండేటువంటి పౌర్ణమి రోజు ఉండేటువంటి కాబట్టే గురు పౌర్ణమి రోజు మనం రోజు కనిపించేటువంటి మనకి నిత్యదేవుడు ఎవరండి, సూర్యభగవానుడు. ఆయన చాలు ప్రత్యక్ష సాక్షి. ఆయనను ఆరాధన చేసినట్టయితే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, సంతోషం అన్నీ మనకు వస్తాయి. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా హ్యాపీగా మనం ఉండాలి అంటే పౌర్ణమి రోజు ఏం చేయాలి, మనం సూర్యభగవాన్ని ఆదివారం రోజు వదలకుండా చేసుకున్నట్టయితే ఆషాఢ మాసం ఆనందంగా గడుస్తుంది. అమ్మా, ఈరోజు మాకు
జ్యోతిష్యపరంగా ఆషాఢమాస ప్రత్యేకతల గురించి, ఈ ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాలు వాటి విశేషాల గురించి చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. ఇదండి వాటి అమ్మకు బోనం అందరికీ శుభం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సనాతనం సనూతనం సదాతనం.